అయితే స్థానిక ఎమ్మెల్యే మీ శిష్యుడే అంటున్నారు అవునా అండి? మరి గురు శిష్యుల మధ్యలో ఈ కొట్లాటలు లేకపోతే సవాళ్లు ప్రతి సవాళ్లు ఎందుకు ఎదురవుతున్నాయి? కానీ శాంతికి నిలయమైనటువంటి ఈ పుట్టపర్తిలో అశాంతి వాతావరణం నెలకొనడానికి ఏంటి కారణం? వాళ్ళే వాళ్ళు రెచ్చగొట్టి సవాల్ చేసి నేను స్వీకరించ తప్పలేదు. ప్రధాన ఆరోపణ ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే 908 కోట్లు కెనరా బ్యాంక్ కి ఎగ్గొట్టారు అనేది ఒక ఆరోపణ వస్తుంది. అది నిజమేనా అంటారా? అని నిన్న బ్యాంక్ మోసం చేస్తా ఎంత ఎగ్గొడతా మీకేం సంబంధం? పైగా తప్పు చేసిన వాళ్ళు బ్యాంక్ మోసం చేసిన వాళ్ళు నేను ఇట్లా చేసిన అడిగితే మా దిశబొమ్మలు దగ్గం తీస్తానంటే సంస్కారానికి జోహార్లు. ఓబులదేవరి చెరువు దగ్గర కొన్ని కోట్ల రూపాయల స్థలాన్ని కొట్టేశారు అని చెప్పి శ్రీధర్ రెడ్డి గారు మీ మీద ఒక ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. ఇందులో వాస్తవం ఉందంటారా? నా మీద భూ ఆక్రమణ కేసు విమర్శలకు దీటైన సమాధానాలు అది సొంత వారైనా పగవారైనా తగ్గేదేలే. 70 ఇయర్స్ అయితే ఏంటి, మాటల్లో అదే వేడి చేతల్లో అదే వాడి. వచ్చే ఎన్నికల్లో కూడా పోటీకి సాయి అంటున్న పల్లె రఘునాథ్ రెడ్డితో స్పెషల్ చిట్ చాట్ వాచ్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ జీనన్ న్యూస్. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని, సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే జీ9 న్యూస్.